Hello everyone, welcome back to our channel. Srisailamlo tappakunda darshinchavalsina inko pradesame Srisaila sikara darshanam. Srisailam mottamlo pratyekamainadi ee sikara darshanam. Okkasari ee sikara darshanam cheskunte manakinka punarjanma undadu ani shastralu chebutunnayi. Srisaila dornala margamlo Sri Mallikarjuna Swami Alaya Samipamlo Sumaru 8 kilometerla duramlo ee sikara darshanam anedi maniki kanipistundi. Ee sikara darshananiki rendu vaipula entrance anedi untundi. Okati manam chustunna ee metlu. Ee metla dari meeda manam ee sikara darshananiki vellachu. Kani ikkada metla anevi koncham ekkuvaga untayi. Inko dwaramu ఇంకొంచెం ముందుకు వెళ్తే వెహికల్స్ని ఆపుకొని అక్కడ పార్క్ చేసుకొని వచ్చేందుకు వీలుగా ఉంటుంది. ఇదే ఇంకో రూట్. ఇక్కడ మెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఆ సైడ్ నుంచి రావచ్చు. మెట్లు ఎక్కాక ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఈ శిఖర దర్శనానికి మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలో శివుడు ఉంటాడు. ఈయన్ని ఇక్కడ శిఖరేశ్వరుడుగా కొలుస్తారు. ఇది శ్రీశైలంలోనే ఎత్తైన ప్రదేశము. చుట్టూరు మనకి చాలా కొండలు కనిపిస్తాయి. మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. మనం మెట్లు ఎక్కేశాక ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడి నుంచే మనం శ్రీశైల శిఖరాన్ని చూస్తాము. అక్కడ ఉన్న నందిని ఆ రోలు మాదిరిగున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించుకొని ఆ నందిని అటూ ఇటూ తిప్పుతూ దూరంగా ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి గుడి మనకి కనిపిస్తుంది. ఆ ఆలయపు విమానంపై ఉన్న శిఖరాన్ని చూడడానికి మనం ప్రయత్నించాలి. ఈ నంది నుంచి చూడాలి. అలా కనిపిస్తే మనకింకా పునర్జన్మ ఉండదు, స్వర్గస్థులం అవుతాము. కెమెరాలో పెద్దగా కనిపించట్లేదు, రియల్గా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంచెం కాన్సన్ట్రేషన్గా చూస్తే మీకు ఆ నాలుగు శిఖరాలు, మధ్యలో పెద్ద గోపురము మొత్తం మీకు కనిపిస్తుంది. తిరిగి మళ్ళీ అదే మెట్ల ద్వారా మనం కిందకి వచ్చేసి కింద ఉన్న శ్రీశైల శిఖర స్వామిని దర్శించుకుంటాము. నేను వెహికల్స్కి ఇంకో రూట్ ఉందన్నాను కదా, ఆ రూట్ నుంచి ఇప్పుడు కిందకి వెళ్తున్నాము.
వెహికల్స్కి పార్కింగ్ ప్లేస్. శ్రీశైల శిఖర దర్శనాన్ని మీరు కూడా దర్శించేశారు కదా. శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ విజిట్ చేసేసాం. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం నెల్లూరుకి. వచ్చే దారిలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అడవిలో ఉన్నట్టు ఉంటుంది, అది చూసి దర్శించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, హిట్ లైక్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్.